వెల్కమ్ టు టుడే టాకీస్. టుడే టాకీస్లో ఈ వీడియోలో మనం గ్రామ సచివాలయాలకు సంబంధించిన షార్ట్ లిస్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అండి. ఇప్పటి వరకు ఈరోజు కాల్ లెటర్స్ మరియు మెసేజ్లు ఎవరికి రాలేదండి. ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. చాలామంది అందరికీ కాల్ లెటర్స్ మరియు మెసేజ్లు వచ్చేస్తున్నాయి, నాకే రాలేదని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దు, ఇక్కడ అందరిది ఇదే పరిస్థితి. ఇక ఒక ప్రక్క వాళ్ళు మాత్రం సర్టిఫికేట్లు అప్లోడ్ చేయండి, సర్టిఫికేట్లు రెడీ చేసుకోండి అంటున్నారు. తీరా చూస్తే వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్స్ ఇవ్వట్లేదు, అలాగే ఎలా ఎక్కడ అప్లోడ్ చేయాలో కూడా ఆప్షన్ అనేది వెబ్సైట్లో రావట్లేదు. ఇక అలాగే ఒక పక్కన టెన్షన్, మరో పక్క అప్డేట్ కోసం చూసి చూసి కళ్ళు కాయలకు వస్తున్నాయి, తప్ప అప్డేట్ మాత్రం రావట్లేదండి. అసలు గ్రామ సచివాలయాలకు సంబంధించిన మెయింటెనెన్స్ అనేది ఏమాత్రం బాగాలేదని చెప్పాలి. ఎందుకంటే నోటిఫికేషన్ ఈరోజు కాదు రేపు అంటూ ఒక 5 సార్లు పోస్ట్ మన్ చేశారు. ఆ తర్వాత ఈ తీర ఫలితాలు రేపు ఈరోజు అంటూ అవి ఒక 2 రోజులు పోస్ట్ మన్ చేస్తారు. ఫలితాలు వచ్చిన తర్వాత అభ్యర్థులందరూ మెరిట్ లిస్ట్ షార్ట్ లిస్ట్ అని ఎదురు చూస్తున్నారు. ఇది ఈరోజు రేపు అంటూ అభ్యర్థులను ఆందోళనకు గుర్తు చేస్తున్నారు. నిజానికి ఇలాంటి ఫలితాలు అనేవి సరైన సమయానికి విడుదల చేయాలి. ఎందుకంటే ఏదైనా ఎగ్జామ్ ఫలితాలు అనేవి ఎగ్జామ్స్ వాయిదా పడినప్పటికీ ఫలితాలు అనేవి కరెక్ట్ టైంలోనే ఇస్తారు, ఎటువంటి వాయిదాలు జరగకుండా. ఎందుకంటే విద్యార్థుల్లో ఒక ఆందోళన అనేది, టెన్షన్ అనేది రెట్టింపు అయిపోతూ ఉంటుంది దగ్గరికి వచ్చేటప్పటికి. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు కొంతమందికి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ పరిస్థితి వేరే, కానీ కట్ ఆఫ్కి కొంచెం దగ్గర కట్ ఆఫ్కి కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు, తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు 50-50 ఛాన్సెస్ ఉన్న వాళ్ళేమో వస్తుందని ఎదురు చూస్తారు. అలాగే ఎక్కువ ఛాన్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తుందా రాదని వాళ్ళకు ఒక టెన్షన్ ఉంటుంది. ఈ కాన్ఫిడెంట్ అని మిస్ అయిపోయి వీళ్ళకి టెన్షన్ ఎక్కువ అవుతుంది. అసలు ఎందుకు అభ్యర్థులు ఇంత టెన్షన్ గురి చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు. మరి అసలు ఈ సిచ్యువేషన్ రావడానికి అధికారులు కారణమా, లేకపోతే అక్కడ ఉన్న మెయింటెనెన్స్ ప్రాబ్లం అనేది నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఏదైనా సరే ఒక రిజల్ట్ వచ్చినప్పుడు మెరిట్ లిస్ట్ అనేది, ఫలితాలు అనేవి కామన్ అలా రిలీజ్ చేస్తే సరిపోద్ది. వీళ్ళు ఎందుకు ఈ ఒక పక్క ర్యాంకులు అనేసి, డిస్ట్రిక్ట్ వైజ్ ర్యాంకులు అనేసి ర్యాంక్స్ ఇస్తారు. ఆ ర్యాంక్స్ ఏమో ఒక్కొక్కరికి 4-5 దాంట్లో ర్యాంకులు వస్తున్నాయి. తర్వాత ఏమో నెక్స్ట్ వచ్చేసి ఈ కాల్ లెటర్స్ అంటారు, ఒకరికి ఇద్దరికైతే ఏదో ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ అయితే టైప్ చేసి ఇస్తారు, కానీ కాల్ లెటర్లు అనేవి ఇంతమందికి చేయాలంటే అసలు అది ఎట్లా జరుగుతుంది, ఏంది నాకు అర్థం కావట్లేదు. బట్ నేను ఎంక్వైరీ చేసిన జిల్లాలో అయితే చాలామందికి నేను కాల్ చేసి కనుక్కున్న వాళ్ళకి ఏమీ రాలేదు. సో అందుకనేసి మీరు కూడా ఎవరో టెన్షన్ పడవద్దు, ఆందోళన చెందవద్దు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఎంత లేట్ చేస్తే అంత టైం అనేది కూడా మనకి ఇస్తారు, సర్టిఫికేట్స్ కాదు దేనికైనా సరే. బట్ మనకు టైం సర్టిఫికేట్ గురించి అని కాదు, మనం ఒకసారి సక్సెస్ అయ్యామంటే సర్టిఫికేట్తో పని ఏం లేదు, అది ఎలా అయినా మనం అరేంజ్ చేసుకోవచ్చు. బట్ అందరి ఆందోళన ఏంటంటే జాబ్కి సెలెక్ట్ అవుతామా లేదని ఆందోళన అందరిలోనే ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఫ్రెండ్స్ ఎవరు టెన్షన్ పడవద్దు, ఓకే. బట్ వీళ్ళు ఏంటంటే అనుకున్న టైంకి ఇవ్వలేకపోతున్నారు. బట్ కొన్ని వీళ్ళకి ఏదో టెక్నిక్ ప్రాబ్లమ్స్, లేకపోతే టీమ్ మెయింటెనెన్స్ సరిగా లేదో మనకి ఏం అర్థం కావట్లేదు. బట్ నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళు మెయింటెనెన్స్ సరిగా లేదని అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే. ఎందుకంటే మొదటగా టైం ఫిక్స్ అవుతారు, ఆ టైంకి అంటే ఈ టైంకి అవుట్పుట్ని ఇవ్వగలం అనేసి టీంని అంచనా వేయలేకపోతున్నారు అనుకుంటున్నాను వీళ్ళు. సో ఈ టీం మేనేజ్మెంట్ కూడా సరిగా లేదని చెప్పాలి. సో కాబట్టి ఏదేమైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ అది తర్వాత విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకే కదండి, చాలామందికి ఇక్కడ నేను చూస్తున్న ఫ్రెండ్స్ని అందరినీ, వాళ్ళందరూ ఏంటంటే అసలు ఏ పని చేసుకోవట్లేదు, దీనికోసమే ఎదురు చూస్తున్నారు. చూడండి, మనకి గ్రామ సచివాలయం .ap.government.in, vsws.ap.government.in, వార్డు సచివాలయం .government.in, ఇవన్నీ ఈ 3 వెబ్సైట్ని ఊరికి రిఫ్రెష్ చేస్తూనే ఉంటున్నాను నాకు తెలిసిన వాళ్ళు. అట్లా రిఫ్రెష్ చేస్తూ అప్డేట్ ఏమైనా వస్తుందా, ఎందుకీ రావట్లేదు, వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. సో నేను యాక్చువల్లీ ఈ వీడియో ఎందుకు చేశానంటే మిమ్మల్ని అందరినీ ధైర్యంగా ఉండమని చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఎవరో ఆందోళన పడవద్దు, అందరికీ సర్టిఫికేట్ కాల్ లెటర్స్ అనేవి వస్తాయి, ఎవరో భయపడవద్దు, ఓకే. ఎవరో ఆందోళన చెందవద్దు, టెన్షన్ ఏం లేదు. సో అందరిది అదే పరిస్థితి ఉంది అని మాట చెప్పడానికి నేను ఈ వీడియో చేయవలసి వచ్చింది. సో ఫ్రెండ్స్ కొంచెం అందరూ కాన్ఫిడెంట్గా ఉండండి, ఏం పర్వాలేదు, ఓకే. ఎవరైతే కాన్ఫిడెంట్తో ఉన్నారో వాళ్ళందరికీ డెఫినెట్గా కాల్ లెటర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరంతా సక్సెస్ అవుతారు డెఫినెట్గా. సో ఫ్రెండ్స్ ఎవరు ఆందోళన చెందవద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఈ గ్యాప్లో మీరు వీలైతే మీరు అన్ని సర్టిఫికేట్ను రెడీగా పెట్టుకోండి, ఓకే. రెడీగా పెట్టుకున్నారంటే ఒకవేళ మీకు బై ఛాన్స్ తర్వాత ప్రాసెస్ అనేది వెళ్ళారంటే తర్వాత ప్రాసెస్కి ఇంకా అది ఈజీగా అయిపోతుంది.
లేదు ఇంకా దీని మీద అందరూ ఆలోచిస్తూ దీని గురించి ఉన్నారంటే నెక్స్ట్ టైం ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో టైం అనేది సరిపోదు. డెఫినెట్గా వీళ్ళు ఎంత లేట్ చేస్తే అంత టైం అనేది పెంచడం అయితే జరుగుతుంది, ఎవరు ఆందోళన చెందవద్దు, బట్ మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. సో అలాగే నేనైతే దీన్ని మూడు వెబ్సైట్లు మనకి గ్రామ సచివాలయం సంబంధించిన మూడు వెబ్సైట్లు నేను సెర్చ్ చేస్తూ ఊరికి రీఫ్రెష్ చేస్తూ నేను కూడా ఎదురు చూస్తూనే ఉంటున్నాను ఏమైనా అప్డేట్ పెడతారని. ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తే కనుక నేను వెంటనే చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను. ఓకే.